సూలూరుపేటలోని బజార్ వీధిలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు పంచారు. ప్రతి నెలా ప్రభుత్వం 1వ తేదీ లబ్ధిదారుల ఇంటికి పెన్షన్లు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సూలూరుపేటలోని 15వ వార్డుకి వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 1వ తారీఖు వస్తే జనాల్లో అంతా పండగ వాతావరణం మొదలవుతుంది. అంతకుముందు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 పెన్షన్ పెంచి అలాగే వికలాంగులకి 6000 పెన్షన్ ఇస్తున్నారు. అలాగే 90% వికలాంగులకి 15,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 1వ తారీఖు దివాళీ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పినట్టుగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పిన సూపర్ 6లో భాగంగా అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ గ్యాసులు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వస్తుంది. దాంతోపాటు అభివృద్ధి కూడా సమపాలనలో జరుగుతుంది. అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీకి 2 కోట్ల లెక్కన, ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన, 6 మండలాలకి 12 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంతో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని పంచాయతీల్లో వేసుకోవడం జరుగుతుంది. అవి కూడా అయిపోయిన తర్వాత జనాలు కొంచెం ఊరట కలిగిస్తుంది.